టిల్ ద ఎండ్ ఆఫ్ ది మూన్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ కథలోకి వెళ్తే అయితే టంటాజిన్ బింగ్ని అడుగుతాడు షౌలిన్ నిన్నెప్పుడైనా బాధ పెట్టాడా అందుకేనా తనని మోసం చేసి మరీ ఇక్కడ పట్టించేలాగా చేశావంటే నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను సో ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ రాజ్యం గురించి ఏమైనా చేస్తాను నన్ను నమ్మండి అలాగే నాకు ఇప్పుడు షాలిన్ మీద ఎలాంటి నమ్మకం లేదు ప్రేమ కూడా లేదు అని చెప్పేసి తను చెప్తుంది నేను పూర్తిగా మిమ్మల్ని మాత్రమే ఇప్పుడు నమ్ముతున్నాను అలాగే మీరు మాత్రమే నాకు రాజు అని చెప్పేసి చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత ఇక మరొక వైపు నువ్వు తీసుకొచ్చేటప్పుడు ఎందుకు పిఎన్ రాన్తో గొడవపడ్డావని అంటే నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత నువ్వు నిజం చేయకపోకపోతే నిన్ను కారాగారంలో వేస్తాను అని చెప్పేసి చెప్తుంది అయితే పిఎన్ రాన్ లవ్ థ్రెడ్ గురించి చెప్తుంది ఇలా లవ్ గురించి చెప్తే నువ్వు ఒకవేళ నాకు నిజం చెప్పకపోతే నిన్ను శిక్షించడం తప్పదు అని చెప్పేసి చెప్పిన తర్వాత నేను సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు నేను కోట నుంచి బయటికి వెళ్ళాను ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నేను ఒక దగ్గర తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి గాయపడి ఉన్నాడు షెంక్ కింగ్డమ్ యొక్క భటుడు ఇలా అయిపోయిన తర్వాత తన ప్రియురాలికి ఒక గిఫ్ట్ని ఇవ్వమని అన్నాడు అవి లవ్ థ్రెడ్స్ అంట అలా అయిన తర్వాత నేను ఆ ప్రియురాలని చూడ్డానికి వెళ్ళాను తను చాలా అందంగా ఉంది అలాగే తన గురించి తనని ప్రేమించే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అలాగే ఆ కానుకను నేను చూశాను అది నీ ఫస్ట్ లవ్ థ్రెడ్స్ అంటారని నాకు కూడా తెలీదు అవి ఎలా వర్క్ చేస్తాయి ఏం చేస్తాయని కూడా తెలియదు కానీ సడన్గా అవి నా లోపలికి వెళ్ళిపోయాయి నేను అసలు పిఎన్ రాన్కి చెప్పాలి అనుకోలేదు అక్కడ నుంచి వెళ్ళిపోయాను అని చెప్పేసి చెప్తుంది పిఎన్ రాన్ అది విన్న వెంటనే చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇక టంటైజిన్ తన పవర్ని యూజ్ చేసేసి నీ దగ్గర ఉన్న లవ్ థ్రెడ్ని ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పేసి లవ్ థ్రెడ్ని బయటికి తీస్తాడు సో ఇదే అన్నమాట లవ్ థ్రెడ్ అని చెప్పేసి టంటైజిన్ అనుకుంటాడు ఆ లవ్ థ్రెడ్ని చూసిన వెంటనే ఇప్పుడు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది ఆ లవ్ థ్రెడ్ని మళ్ళీ పిఎన్ రాన్కి ఇచ్చేస్తాడు పిఎన్ రాన్ దాన్ని పెట్టుకోవడంతో చాలా హ్యాపీగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇలా ఫీల్ అయిన తర్వాత అయితే ఇక మరోవైపు ఏ షింగ్యూతో మాట్లాడుతూ ఉంటుంది ఇలా మాట్లాడేటప్పుడు షింగ్యూతో మాట్లాడుతూ నీకు తెలుసా నేను లవ్ చేసిన వ్యక్తి చాలా మంచోడు ఫస్ట్ అయితే నేను తను ఒక చెడ్డవాడు అనుకున్నాను అమ్మాయిలకు సైట్ వేసేవాడు అనుకున్నాను కానీ తర్వాత తర్వాత నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలిసింది అని చెప్తుంది ఇక మరొక వైపు షీవుట్ అంటాయ్ ఇద్దరు కలిసి బెడ్ మీద పడుకుంటారు పెడుకున్నప్పుడు అయితే బింగ్చంగ్ గురించి మాట్లాడుతుంది అయినా నువ్వు నిద్రపోకుండా బింగ్చంగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్న తర్వాత ఇద్దరు కలిసి నిద్రపోతారు మరోవైపు టన్ టైమింగ్ తన సైన్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా పెద్ద సైన్యం కావాలని మరొక వైపు పియన్ రాన్ ఇక ఒకరోజు సెలవు కావాలి అంటుంది ఆ తర్వాత షింగ్ కూడా వచ్చి నాకు ఒకరోజు సెలవు కావాలి అని అడుగుతాడు మరొక వైపు శివు వెళ్ళి లిన్తో మాట్లాడుతూ ఉంటుంది షౌలిన్తో నిన్ను ఎలాగైనా నేను ఇక్కడ నుంచి తప్పిస్తాను సో కాబట్టి నీ ప్లాన్ ఏదైనా ఉంటే నాకు చెప్పు అని చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత సో డోంట్ వరీ ఏ రోజైతే నువ్వు సిక్స్ డే నువ్వు అటాక్ చేస్తారో అన్నావు ఆ రోజు నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది నువ్వు శివువి కాదు కదా అని అంటే నేను కాదు అంటే సరే నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రిన్స్లి చెప్తాడు ఇక మరొక వైపు బింగ్చంగ్ని ఇప్పుడు ఒక స్లేవ్ లాగా వాడతారు బానిస లాగా అయితే తను బానిసగా ఉన్నప్పుడు వాళ్ళ నాణం వచ్చి తనని కలవడానికి వస్తుంది అయితే శివు నీకు ఈ అపాయింట్మెంట్లు పంపించింది అన్నీ పంపించింది అని చెప్పిన తర్వాత నాకు ఒక పని చేస్తారా మా అమ్మ చనిపోయింది తన యానివర్సరీ ఈసారి చేయడానికి నాకు హెల్ప్ చేస్తారా శివుతో మాట్లాడండి అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత మనకి తనలో ఉన్న ఒక కుట్ర ఆయన ఒక స్మైల్ కనిపిస్తుంది మరొక వైపు ఇప్పుడు షింగ్యూ వెళ్ళి పిఎన్ రాన్ ఎవరినైతే లవ్ చేసిందో ఆ వ్యక్తి యొక్క సమాధి దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత పిఎన్ రాన్ గురించి తన క్యారెక్టర్ గురించి తన ముందు మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత నీకు తెలుసా ఈ వ్యక్తి పేరు షింగ్యూ తను నిజంగానే మంచివాడు అని చెప్పేసి పిఎన్ రాన్ కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇలా మాట్లాడిన తర్వాత మరొక వైపు ఇప్పుడు తో మాట్లాడుతూ శివుడు నేను ఇంటికి వెళ్తాను ఈరోజు అని చెప్పేసి అంటుంది అయితే ఇలా ఇంటికి వెళ్తాను అన్న తర్వాత టాంటైజిన్కి ఏంటి విచిత్రంగా చేస్తుంది అన్నట్టు ఒక ఫేస్ పెడతాడు ఇక మరొక వైపు తను ఇంటికి వెళ్ళినాక ఒక పాయసం చేస్తుంది ఇలా పాయసం చేసినాక కావాలనే బింగ్చింగ్ దాంట్లో ఒకటి కలపాలని చెప్పేసి తనని బయటికి వెళ్ళేలాగా చేస్తుంది ఇలా బయటికి వెళ్ళేలాగా చేసిన తర్వాత ఆ పాయసంలో ఒక పౌడర్ని కలుపుతుంది ఇలా పౌడర్ని కలిపిన తర్వాత అటు చూసి ఎవరూ లేరు అని చెప్పేసి ఆ పౌ కొంచెం పాయసాన్ని ఇంకా వేరే దగ్గరికి తీసుకొని వెళ్తుంది అయితే షివు కూడా దాంట్లో ఒక పౌడర్ని కలుపుతుంది ఆ పౌడర్ ఏంటి అంటే టంటైజిన్కి నిద్ర వచ్చేలాగా చేయడానికి ఆ మా ఆ పౌడర్ని కలుపుతుంది ఆ పౌడర్ని తీసుకెళ్ళి ఇక టంటైజిన్కి ఇవ్వాలి అనుకుంటుంది మరొక వైపు ఏదే పాయసంలో ఇప్పుడు ఆల్రెడీ బింఛం కలిపిందో దీన్ని వాళ్ళ నానమ్మకి ఇస్తుంది ఇలా నానమ్మకి ఇచ్చిన తర్వాత అదే పాయసంలో నిద్ర మాత్రలు కూడా కలిపినందుకు టంటైజీన్ని తాగమని చెప్తుంది అయితే సరే నేను ఇక్కడ వెళ్తాను నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తుంది అదే టైంలో ఒక ఈగ వాళ్లుతుంది ఇలా ఈగ వాళ్ళినాక అది వెంటనే కింద ఇలా ఈగ కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది ఇంకో ఈగ కూడా అలాగే పట్టిపోతుంది అయితే తను నిజంగా శివు ఏం చేస్తుంది అసలు ఇప్పుడు అని చెప్పేసి ఒక కోపంగా అంతా ఫేస్ పెడతాడు టెంటైజిన్ మిగిలిన కథ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్